హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీనిఘాస. ఈ వీడియోలో మొక్కజొన్న పెరిగేటప్పుడు, మొక్క పెరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాలినేషన్ ఎట్లా చేయాలి, అలాగే ఎప్పుడు మొక్కజొన్నల్ని కోసుకోవాలి అని వివరాలు చూద్దాం. ఇంతకుముందు వీడియోలో మొక్కజొన్న విత్తు నుంచి మొక్కని మార్చే వరకు, అంటే ట్రాన్స్ప్లాంట్ చేసే వరకు అన్ని వివరాలతో ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఆసక్తి కలవారు అందులో చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న చోట అన్నిటికీ బాగా గింజలు, మొక్కజొన్న గింజలు ఫామ్ అయ్యా కానీ ఒకదానికి సరిగా ఫామ్ అవ్వలేదు, ఎందుకు అని కూడా చెప్తాను. ఒక్కొక్క మొక్కజొన్న ప్లాంట్కి సరి అయిన వాతావరణ పరిస్థితుల్లో పెంచితే 2 నుంచి 4 మొక్కజొన్న పొత్తులు వస్తాయి. ఈ జొన్న పొత్తుకి సరిగా గింజలు తయారు కాలేదు, చాలా ఖాళీలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ, అంటే దీనికి సరిగా పాలినేషన్ జరగలేదన్నమాట. మొక్కజొన్న వెరైటీని బట్టి దాని హైట్ పెరుగుతుంది. ఒక్కొక్క మొక్కజొన్న మొక్క 8 అడుగులకు మించి పెరుగుతుంది. ఇది గ్రాస్ ఫ్యామిలీకి చెందింది కాబట్టి ఆకులు ఆకుపచ్చగా జాగ్రత్తగా పెరగాలి, వాటి నుంచి ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి కాంపోస్ట్తో పాటు నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజరు తప్పకుండా ఇవ్వాలి. అలాగే నీరు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఇవ్వాలి, పూర్తిగా డ్రైగా అయిపోకుండా రెగ్యులర్ బేసిస్లో నీరు పోస్తూ. కొంత మొక్క పెరిగిన తర్వాత వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ నీళ్ళల్లో కలిపి ఇస్తే చాలా చక్కగా పెరుగుతాయి. సాధారణంగా వీలైతే మొక్కల్ని పెంచేటప్పుడు చాలా ఎక్కువ మొక్కలు దగ్గర దగ్గరగా వేస్తే పాలినేషన్ సమస్య ఉండదు. ఓన్లీ విండ్ ద్వారానే పాలినేషన్ జరుగుతుంది. చక్కగా మొక్కజొన్నలు వచ్చి మొక్కజొన్న పొత్తుల్లో గింజలు తయారు కావాలి అంటే బాగా ఎక్కువ మొక్కలు దగ్గర దగ్గరగా వేసుకోవాలి. ఈ మొక్క సుమారు 4-5 అడుగులు ఉన్నప్పుడు మొదటి దశలో కార్న్ డెవలప్ అవ్వడం చూడవచ్చు మనం. అప్పుడు దానిని ఇయర్ ఆఫ్ కార్న్ అంటారు. చివరి భాగంలో సిల్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది, అది ఫిమేల్ పార్ట్ కార్న్ మొక్కకి. మొక్క ఎదుగుతూ ఉండగా మొక్క చివరి భాగాన మనం మేల్ పార్ట్ చూడొచ్చు, దీన్ని టాజిల్ అంటారు. బాగా గాలి వీచినప్పుడు ఈ టాజిల్ మీద ఉన్న పుప్పొడి రాలి ఆ సిల్క్ మీద పడితే పాలినేషన్ జరిగి పూర్తిగా ఒక్కొక్క గింజ తయారవుతుంది. ఆ పుప్పొడి మొత్తం సిల్క్ అంతటి మీద పడాలి, అప్పుడే ఒక్కొక్క సిల్క్ ఒక్కొక్క గింజగా తయారవుతుంది. ఒకవేళ మనం మొక్కలు తక్కువగా వేసినట్లయితే అనుమానం లేకుండా పాలినేషన్ బాగా జరిగి మొక్కజొన్న పొత్తి చక్కగా రావడానికి ఆ టాజిల్ని తుంపి జాగ్రత్తగా పుప్పొడి రాలిపోకుండా సిల్క్ మీద దులపడం కానీ లేదా రాయడం కానీ చేసి మొత్తం సిల్క్ అంతా పాలినేట్ అయ్యేలాగా హ్యాండ్ పాలినేషన్ చేయాలి. ఇలా చేయడం మూలాన చివరిలో నిరాశ లేకుండా మొక్కజొన్న కోసుకున్నప్పుడు చక్కగా అన్ని గింజలు తయారై ఉంటాయి. ఈ మొక్కలు పెంచే చోటకి ఎక్కువగా ఉడతలు కానీ కుందేళ్ళు కానీ రాకుండా చూసుకోవాలి, అవి వస్తే మనకి నిరాశ మిగులుతుంది, శుభ్రంగా తినేస్తాయి. మొక్కజొన్న పొత్తులు ఎప్పుడు కోసుకోవాలి? మొక్కజొన్న ఎప్పుడు కోసుకోవాలి అంటే సాధారణంగా ఈ సిల్క్ కనిపించినప్పటి నుంచి ఒక 3 వారాల తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ మొక్కజొన్న పొత్తుల్ని. ఇంకా ఏమైనా అనుమానం ఉంటే, మొక్కజొన్న తయారైన తర్వాత మొక్క నుంచి కొద్దిగా యువతలకు వచ్చి ఉంటుంది, అలాగే ఇలాగ ముట్టుకుని చూస్తే హ్యాండ్ఫుల్గా బాగా తగులుతుంది. మొక్కజొన్న సిల్క్ బ్రౌన్ కలర్లోకి మారుతూ ఉంటుంది, ఈ గుర్తులు కనిపించినప్పుడు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు మొక్కజొన్న పొత్తుల్ని. జూన్ 3-4 ఆ వారాల్లో కనుక నాటినట్లయితే మొక్కల్ని ఇంచుమించు వినాయక చవితి కల్లా వచ్చేస్తాయి, వినాయక చవితి టైంలో హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆ చివర సిల్క్ అంతా బ్రౌన్గా మారి ఉంటుంది, అప్పుడు పెర్ఫెక్ట్ కండిషన్లో ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. అలాగే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.